అయితే గనక ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చి 100 రోజులు దగ్గర దగ్గర 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏమైనా సాధించింది అనుకోవచ్చు అంటారా? 100 రోజులు కూడా కాలేదుగా, 2 నెలలు 3 నెలలు మొదలైంది. ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉంది ఈ ప్రభుత్వం. 60-90 రోజులైనా కానీ ఇప్పుడు బాబు గారికి ఒక అగ్ని పరీక్షలాగా ఈ వరదలు వచ్చినాయి. బాబు గారికి ఒక అగ్ని పరీక్షలాగా వరదలు వచ్చినాయి. అయినా బాబు గారు ఎదుర్కొంటున్నారు, సింహంలాగా ఎదుర్కొంటున్నారు. బాబు గారు ఎక్కడ అడుగు వెనకేయట్లేదు. ఆయనకి వయసుని బట్టి వెనక్కి తగ్గకుండా, వయసుని గడి లెక్క చూడకుండా బాబు గారు ముందు వెళ్ళిపోతున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆ వయసులో బాబు గారు ఇంత సాహసం చేసి ఇంత కష్టపడుతున్నారే మా కోసం. వరదలయ్యేది భగవంతుడు దయ, అది వర్షం, బాబు గారికి సంబంధమే లేదు అది. అయినా బాబు గారు ప్రభుత్వం ఉంది, మంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఘోరమైన వరదలు రావటం కాబట్టి మనం ఈ ప్రజల్ని వాళ్ళ కష్టాల్లో మన పాలు పంచుకొని మనం కూడా వాళ్ళలాగా తిరగాలి, మనం కూడా వాళ్ళలో కలిసి మెలగాల అని మన స్థానిక మన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరికీ ప్రోత్సహించి ప్రతి క్షణం ఈ ఇబ్బంది పడ్డ ప్రజలకి, ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ మనం ఎన్నంటుండి సహకరించాలని చెప్పేసి నిద్రాహారాలు లేకుండా బాబు గారితో సహా ఆ ఎమ్మెల్యేలుగా అందరూ మినిస్టర్లు అందరూ బాగా కష్టపడుతున్నారు. అసలు ఏం లేదు, ప్రభుత్వం విఫలం అయిపోయింది వరద సహాయం చేయడంలో అంటున్నారు కదా, ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడే నేను పొద్దున పేపర్ చూశానండి, సాక్షి పేపర్ చూసా. అసలు ప్రభుత్వం ఉందా అన్నారు జగన్ గారు. నాకు అసలు ఆయన కావాలని మాట్లాడతారో, తెలివి తక్కువతో మాట్లాడుతున్నారో, అమాయకత్వం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రభుత్వం లేనిది నువ్వు చేస్తున్నావా? సరే నీకు ప్రభుత్వం లేదు, నువ్వు మన్నటిదాకా 5 ఏళ్ళు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్కసారి వచ్చి కనబడ్డావు, వెళ్ళిపోయావు. ఎవరికైనా కానీ అమ్మ అని చెప్పి ఒక బస్తా మోసావా, లేకపోతే ఒక పాల ప్యాకెట్ ఇచ్చావా, భోజనం పొట్లం ఇచ్చావా, ఏమిచ్చావు? నువ్వు వచ్చావు, కనబడ్డావు, వెళ్ళిపోయావు. ఏంది నీకేం తెలిసింది ఇంతలో? ప్రభుత్వం యాడుందంటే దానికి మైండ్ ఉన్నోడికి మాత్రం జగన్ గారికి ఏం తెలియదు అని తేలిపోతుంది. అదే అంత మాట అన్నారు. అసలు ఆయన చెప్తున్నారు కదా, ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిపోయింది, 8 రోజులైనా వరదలు తగ్గించడంలో ఎలాంటి సహాయ కార్యక్రమాలు పాల్గొనలేకపోతుంది, ఆహారం కూడా సరిగ్గా అందించలేకపోతుంది అంటున్నారు కదా. మరి ఏమండే, ఇప్పుడు విలేకరులు ఎక్కడ పోయినా కానీ నేను పొద్దున కూడా టీవీ చూశాను, ఈ ప్రభుత్వం మాకు అన్ని విధాలా సహకరిస్తుంది, ఈ ప్రభుత్వంలో విఫలమైంది ఏమీ లేదు, ప్రభుత్వం ఏది కావాలన్న పాల ప్యాడ్ కానీ, బిస్కెట్ ప్యాడ్ కానీ, భోజనం కానివ్వండి, బట్టలు కానివ్వండి, అన్నీ మాకు ఇస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వంలో లాభమే కానీ మనకి మాకు నష్టం చేసింది ఏమి లేదండి. మేము మాత్రం ఈ వరదల వల్ల ఇబ్బంది పడ్డా కానీ ప్రతి సందులో గొంతులో వచ్చి మనకి ఒక పాల ప్యాడ్ కదా 2 తీసుకెళ్ళమ్మని ఇస్తున్నారు. ఇంకా మీ ఎక్కడ విఫలమైందండి ప్రభుత్వం? వరద బాధితులకు సహాయం చేయకుండా రాజకీయాలు చేస్తున్నాడు, షో ఆఫ్ కోసమే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం లేదండి, అది జగన్ గారు వారి 5 ఏళ్లలో కూడా ఇదే పాఠం, ఇదే ప్రవర్తన, ఇదే మాటలు. ఏంది ఈ ఆయనకి 151 మంది శాసనసభ్యులకి ఇచ్చారు కండి, ఎప్పుడైనా ఆయన హయాంలో అతని ఛాంబర్లో పిలిచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడిన సామెత ఉందండి? అలాంటి ఫోటో ఎక్కడైనా ఏ పేపర్లను ఉందండి? జగన్ గారు అంటే భయంతో వణుకుతుండేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఆయన దగ్గర పోవాలంటే భయపడేవాళ్ళు. మరి ఎందుకు భయపడతారో, ఆయన మనిషే, ఆయన ముఖ్యమంత్రే, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజల నష్ట ఫస్ట్ ప్రజల కష్టసుఖాలు చెప్పాలని శాసనసభ్యులు చెప్పాలా? అలాంటిది శాసనసభ్యులకు రానిపోతే ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు మాత్రం శాసనసభ్యులు వచ్చి 25 మంది 20 మంది వచ్చి చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడదు. అది లోగడ ఎందుకు లేదు? ఇప్పుడు లోగడ అది ఎందుకు జరగలేదు? తన నియోజకవర్గాల్లో అయా మా నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం ఇది ఉంది పరిస్థితి ఉందని చెప్పారా? అది కాకుండా మా నియోజకవర్గాలు వాడిని కొట్టాను, ఈయన్ని కొట్టాను, వాడిని జైల్లో పెట్టాను, ఇదే గాండి వాళ్ళు చేసింది 5 ఏళ్ళు. ప్రజలు నీకు ఎలా పట్టం కట్టారు, ఎట్టాగా 151 మందికి ఎమ్మెల్యేని నీకు అసెంబ్లీ పంపిస్తే మీరు ఎలా చెయ్యాలా, రాష్ట్రం ఎలా పరిపాలించారా, మీరు ఎక్కడ చేశారండి? అన్ని కేసులు దౌర్జన్యం రౌడీజంలు ఇదే కానీ మీరు చేసింది, లేకపోతే 2 మధ్యగా మాట్లాడటం చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం తప్పితే ఏం చేశారండి వాళ్ళు? ఒక్క మంచి పని చెప్పించండి వాళ్ళు, ఏం లేదండి.
అలా వరద బాధితులకి సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అలా ముఖ్యంగా చూస్తే కనుక ఈ వరదలకు రావడానికి ప్రధాన కారణమే చంద్రబాబు నాయుడు అనే మాట అయితే వినపడుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే మాట అంటున్నారు కదా. మరి ఆయనకి ఒక అవకాశం వచ్చిందండి, ఆయనకి ఆయన పేపర్ ఉందండి, సాక్షి పేపర్ ఆయనది. ఆయన దాంట్లో ఏం రాస్తున్నాడని మంచి గురించి ఒకటి చూపించండి. ఏం లేదు, అన్నీ అబద్ధాలే మాటలే. తప్పితే ఎక్కడ ఉందండి ఆయన దగ్గర? ఏది నిజాయితీగా మాట్లాడుతున్నారండి? ఇవాళ ఇవాళ చూస్తే అసలు ప్రభుత్వం ఉందా అంటే, ప్రభుత్వం ఉందంటే ముఖ్యమంత్రి ఆడున్నాడు? అసలు నీ కళ్ళు లేవా, నువ్వు కనబడలేదా? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 74 వయసులో ఆయన తిరుగుతుంటే నువ్వు ఒక్కసారి కనబడి వెళ్ళిపోయి తిరుగుతున్నాడు అంట. ఫోటోలు ఎవడని తీస్తాడండి? నీకు తీయలేదా? నేను నువ్వు వచ్చావు, నేను తీయలేదా? నీకు ఆయనకే తీశారా? నీకు లేదా ఫోటోలు? నేను అసలు మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? 11 వాళ్ళని ఒక్కసారి చూపించారా మీరు? అసలు 11 ఎవరండి? ఒక్కళ్ళ దాంట్లో 11 ఒక్కడైనా వచ్చి ఈ వరద బాధితులనే మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి? ఒక్కసారి నువ్వైనా ప్రధాన ముఖ్యమంత్రి అయిన నువ్వు కూడా ఒక్కసారి వచ్చి కనబడ్డావు? ఏం చేశావు? నేనేదో గోడ కట్టాను అది కట్టా. ఏం గోడ కట్టావు? నీ సొమ్ముతో కట్టావా? ప్రభుత్వ సొమ్ముతో కట్టావు. ఆ గోడ ఏంది? అది ముందే నీకు వరద వచ్చుద్దని తెలిసి కట్టావా? నువ్వు కట్టుకున్నావు, అది కొంతవరకు ఉపయోగపడ్డావు. అంత తప్పితే దాంట్లో పెద్ద అవార్డులు వచ్చేది ఏం లేదు, నీకు సన్మానించేది ఏం లేదు. అంటే ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు, ఆయన 100% అయితే చేయలేకపోయాం మేము అనే మాట అయితే ఆయన కూడా చెప్తున్నారు కదా. మరి ఎందువల్ల సాధ్యం కాలేదంటారు 100% సహాయం చేయడం అనేది? ఏమండి, వాళ్ళు మనుషులండి, వాళ్ళు మనుషులే. మనుషులు అని వాళ్ళు ఇళ్లలో పండుకోవట్లేదు కానీ వాళ్ళ సహాయ శక్తి ఇలా చేస్తూనే ఉన్నారండి. అక్కడక్కడ సహజమే అది, వరదల బాధ్యతలు ఒక్కొక్క ఇప్పుడు చివరి ఇల్లు ఉంటుంది అందకపోవచ్చు. వాళ్ళు విమర్శించటం తప్పు లేదు, కొంతమంది బాధల్లో ఉంటారు వాళ్ళు విమర్శించడం తప్పు లేదు, కొంతమంది అసమర్థత ఉంటారు వాళ్ళు. ఆ పాల ప్యాకెట్ నా ఇంటికే వచ్చుద్ది, నా గడపకు వచ్చుద్ది ఆ భోజనం బియ్యం అని చెప్పి గర్వంగా కూర్చుంటారు. అది కాదండి, ఎక్కడ సహాయం ప్రభుత్వం అందిస్తుందో అక్కడికి వెళ్ళి సహాయం తీసుకోవాలా, అదే గొప్పతనం. అంతేగాని బాబు ఏం పంపించలేదు, ఈ ప్రభుత్వం మాకేం అందించలేదు, మాకేం చేయట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు చేసింది తప్పితే ప్రజల్లో మాత్రం ఏమి లేదు. వాలంటీర్లు మాత్రం బ్రహ్మాండంగా, వాలంటీర్లు ఉంటే ఇంతకు మించి సహాయం చేసేవాళ్ళు. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసి చంద్రబాబుని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అండి, వాలంటీర్లు అంటే ఇప్పుడు నేను ఒకసారి పేపర్లో రాశాడు, ఈ బియ్యం బండ్లు ఎందుకు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అయ్యే ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. అవి ఎవరి? నీ సొమ్మా? నీ సొమ్ము కాదు కదా, పక్కన పెట్టారు బండ్లు అన్ని తీరిన బయటికి అన్నారు. అవకాశాన్ని బట్టి ఏది ఉపయోగించో అది ఉపయోగించుకుంటారు. అంత మాత్రాన నేను బండ్లు పెట్టాను, నా సొంత సొమ్ము, నా బండ్లను పంపించా. నీ సొంత బండి ఏమైనా పంపించావు అక్కడికి? ఏం పంపించలేదుగా. ప్రజల సొమ్ముతో ఆ బండ్లు తీసుకున్నావు, ఆ బండ్లు అవసరం పడ్డాయి, ఇప్పుడు ఆ బండ్లను పంపించావు అక్కడ, దాంట్లో సరుకులు పెట్టి అవి పెట్టి ఇవి వరద బాధలు పంపించావు. అది పెద్ద గొప్పగా చెప్పుకునేదే ఉంది అది. ఆ లెక్కన లారీలు వచ్చినాయి, ఎన్నెన్నో వచ్చినాయి లారీలు, అన్నీ చెప్పుకోవాలిగా, అన్నీ చెప్పుకోవట్లేదుగా. ఏమండి, ఈ వరద బాధితుల్లో బాబు గారే ధైర్యంగా నిలబడిన వ్యక్తి అండి. నేను బాబు గారు మాట, నేను పక్క దొరికితే గాడి తప్పిబోద్ది, నా ఎమ్మెల్యే కొంతమంది అసర్ధ చేస్తారేమో అని నేను దగ్గరుండి మా వాళ్ళని పనులు చేపిస్తున్నాను, నేను చేస్తున్నాను. కనీసం వినాయకుడి చవితికి ఎంత వినాయక చవితి ఎలా చేసుకుంటానండి ఇళ్ళల్లో, అలాంటిది నాకు పండగ లేదు. నాకు ఆ బస్సే ఉంది, దాంట్లోనే పండుకుంటాను, దాంట్లోనే నిద్రపోతాను, దాంట్లోనే భోజనం చేస్తాను, దాంట్లోనే స్నానం పోస్తాను, దాంట్లోనే నేను దొడ్లకు పోతాను అన్నారు అండి. ఎవరైనా అన్నారండి అలాగా? మనం ఎన్ని సంవత్సరాలు, నేను 82 అండి, 82 నుంచి రామారావు గారి పార్టీని పెట్టుకున్నాను. నువ్వు ఉన్న వ్యక్తిని నేను అన్నీ చూశాను, అన్ని ముఖ్యమంత్రులను చూశాను, అన్ని ఎమ్మెల్యేలను చూశాను, మా నియోజకవర్గంలో అన్నీ చూశాను. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఒక రకంగా రామారావు తీరి వేరు, బాబు గారి తీరి వేరు. రామారావు గారి టైంలో ఇలాంటి కష్టాలు రాలేదు. ఆయన అనుకో ఆయన తగ్గట్టు ఆయన చేసుకున్నారు పార్టీ స్థాపకుడు కాబట్టి. అలాగే ఇప్పుడు బాబు గారి తీరులో ఆయన తగ్గం, ఆయనకి నెంబర్